తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీని బలోపేతం చేసేందుకు నిరంతరం పనిచేస్తున్న మాలాంటి ముఖ్యమైన నాయకులు కూడా టీడీపీ నేత అబ్దుల్ అజీజ్ కు గుర్తులేక వాడు వీడు అని మాట్లాడడం సరికాదని కాకుపల్లికి చెందిన మోహన్ రావు పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ అభిమానులుగా తెలుగుదేశం పార్టీలో కాకుపల్లి గ్రామంలో అనేక ఎన్నికల్లో పనిచేశామని కానీ తమ పేర్లు కూడా గుర్తులేని టీడీపీ నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ నాయకత్వంలో పనిచేయడం బాధాకరంగా ఉందన్నారు. ఇలాంటి నాయకత్వం పైన విరక్తి చెంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరామన్నారు. తమపై ఎవరు బెదిరింపులు ఒత్తిళ్లు లేవన్నారు. స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో కాకుపల్లికి చెందిన ఈశ్వరయ్య పాల్గొన్నారు. నా పేరు మోహన్ రావు. ఎన్టీఆర్ వీరాభిమానిని. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో ఉంటున్నాను. నిన్నటి రోజున అబ్దుల్ అజీజ్ గారు నెల్లూరు టీడీపీ ఇన్ఛార్జి అయిన అబ్దుల్ అజీజ్ గారు కాకపల్లిలో ఎవడికో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కండువ కప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నారని అన్నాడు. కానీ పార్టీలో ఇన్ని సంవత్సరాలు ఉంటూ పార్టీ పేరు తెలియకుండా మీలాంటి నాయకుల దగ్గర పనిచేయడం చాలా బాధాకరంగా ఉంది. మాకు కోటమరెడ్డి సోదరుల పనితీరు నచ్చి మేము పార్టీలో చేరామే తప్ప ఎవరు బెదిరింపులు మాకాడ లేవు. మేము స్వచ్ఛందంగానే మేము పార్టీలో చేరాము. మీ భాష మీ పనితీరు నచ్చక మేము కోటమరెడ్డి బ్రదర్స్ దగ్గర మేము చేరాము. ఇది ఎటువంటి బెదిరింపులు ఏమీ లేవు. నా స్వచ్ఛందంగా నేను వచ్చాను. నా పేరు ఈశ్వరయ్య. నేను గత 20 సంవత్సరాలుగా టీడీపీ పార్టీలో పనిచేస్తున్నాను. నిన్న అజీజ్ గారు మీటింగ్ పెట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు కాకుపల్లిలో ఒకటికి బలవంతంగా తీసుకొచ్చి కండువా వేశారని చెప్పి మాట్లాడారు. ఇది కరెక్ట్ కాదు. మోహన్ రావు అనే వ్యక్తి నాతో పాటు తెలుగుదేశం పార్టీలో 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాడు. కనీసం అజీజ్ గారు అబ్బాయి పేరు కూడా మర్చిపోయి పేరు కూడా తెలియకోకుండా ఇంతకాలం మా చేత పనిచేయించుకున్నాడా? కనీసం మర్యాద లేకుండా ఒక కార్యకర్తని, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసే కార్యకర్తని వాడు వీడని మాట్లాడడం సరికాదు. ఇది అబ్బాయి స్వచ్ఛందంగా శ్రీధరన్న వాడు కోటమిటి శ్రీధరన్న గారి గిరన్న గారి సేవలు మెచ్చి ఆ అబ్బాయి స్వచ్ఛందంగానే ఈ పార్టీలో చేరడం జరిగింది. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.